ఒకసారి ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఇలానే చేయించుకోవాలా డాక్టర్ గారు అని అడుగుతారు చాలామంది కదా, మీ అందరికీ అలాంటి డౌట్స్ ఉంటాయి. ఒకసారి ఐవీఎఫ్ చేయించుకున్నాక రెండోసారి గ్యారంటీగా ఐవీఎఫ్ఏ చేయాలని ఏమి లేదండి. మొదటిసారి ఐవీఎఫ్ ఏమన్నా ఇంబ్యాలెన్స్డ్ హార్మోన్స్ వలన, లేదంటే రెగ్యులర్ సైకిల్స్ లేకపోవడం వలన, లేదంటే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వలన, ప్రొలాక్టిన్ లెవెల్స్, థైరాయిడ్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వలన, వీటన్నిటి వలన కనుక మీరు కనుక ఐవీఎఫ్ చేయించుకోవాల్సి రావచ్చు చాలామందికి. కానీ రెండోసారి హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా అయిపోయి, సక్రమంగా అయిపోయి, థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా థైరాయిడ్కి మెడికేషన్ వాడుకుంటూ, అలాగే పీసీఓఎస్ ప్రాబ్లం లేకుండా రెగ్యులర్ సైకిల్స్ నార్మల్గా వచ్చేస్తూ ఉంటే, మీరు చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ దగ్గరగా ఉండి, అంటే మీ హస్బెండ్ కనుక ప్రాబ్లం లేకపోతే డెఫినెట్గా మరలా మీరు వెంటనే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సపోజ్ హస్బెండ్కి ప్రాబ్లం ఎక్కువగా ఉందనుకోండి, ఈవెన్ ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక్కోసారి హస్బెండ్కి కూడా న్యాచురల్గా ఆ యొక్క హ్యాపీనెస్లో కొన్ని వరకు కొంతవరకు వీర్యకణాలన్నీ కూడా బెటర్గా డెవలప్మెంట్కి అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే సైకలాజికల్ స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గిపోతుందో డెఫినెట్గా అన్ని కండిషన్స్ కూడా బెటర్ అవుతాయి. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంతా కూడా దాదాపుగా సైకలాజికల్లీ టెన్స్డ్ కండిషన్స్ వల్లనే. పిల్లలు లేకపోతే ఏమనుకుంటారో, మనం ఫంక్షన్కి వెళ్ళాలా వద్దా, మనము ఏదైనా పుట్టినరోజు పార్టీ అయితే మనం వెళితే పిల్లల్ని ఎత్తుకొని ఇస్తారో లేదో, ఇంకా ఇప్పటికి కూడా అలాంటి ఇన్హిబిషన్స్ చాలామంది పల్లెటూరులోనే కాదండి, మామూలు పట్టణాల్లో కూడా చాలా వరకు, సిటీస్లో కూడా ఇట్లాంటి ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇన్హిబిషన్స్ అంటే డెఫినెట్గా వాళ్ళు వెళ్ళకపోవచ్చు అన్ని చోట్లకి, ఫంక్షన్స్కి వెళ్ళడానికే ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించరు, వెళ్ళిన తర్వాత ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా చాలా వరకు మనస్తాపం చెందుతారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇంకొకసారి ఎవ్వరికి కూడా, మీలో ఎవ్వరికి రాకూడదని కోరుకుంటున్నాను. కాబట్టి ఒక్కసారి మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అనంటే, నార్మల్గా అందుకోలేదు అనంటే, లేదు ట్యూబ్స్ ఏమన్నా పాడైపోయినాయి అని మీకు తెలిస్తే, లేదు మీ హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది, వీర్యకణాలు అంత వృద్ధిగా లేవు, సరిగ్గా లేవు, అభివృద్ధి చెందట్లేదు అని తెలిసినా, లేదు ఎగ్స్ సరిగ్గా పెరగట్లేదు, ఎగ్లో ప్రాబ్లం ఉంది, ఎగ్ సరిగ్గా పెరిగింది పగలట్లేదు, రప్చర్ అవ్వట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయని మీకు చెప్పినా మీ డాక్టర్ గారు, మీరు వెంటనే డెసిషన్ తీసుకోండి. ఒక మంచి ట్రీట్మెంట్ కోసం మీరు ఫర్టిలిటీ డాక్టర్ని మీరు అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు మీరు వెళ్తే కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు మీ ఒకళ్ళు ఎవరో మొన్న నా పేషెంటు పల్లెటూరులో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళారు, తర్వాత ఏదో చిన్న చిన్న డాక్టర్స్ దగ్గరికి అలానే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, నీకెంత 20 సంవత్సరాలే కదా, ఇప్పుడేంటి నీకు పిల్లలు కావాలన్నారు. ఇప్పుడు 27 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు గడిచిపోయింది ఆ అమ్మాయికి ఈ మాటలు చెప్పి చెప్పి. అసలు యాక్చువల్ ప్రాబ్లం హస్బెండ్కి, ఆ అమ్మాయికి ఏం లేదు. మరి ట్రీట్మెంట్ తీసుకోవాలి కదండి. అంటే అన్ని రకంగా అన్ని రకాలుగా టెస్టులు చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ గురించి చెప్పగలిగే వాళ్ళు, దాన్ని ప్రాబ్లమ్ని ఎస్టిమేట్ చేసే వాళ్ళకి మనకి ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది. లేదంటే ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. మీకు చెప్పే డాక్టర్కి అక్కడ ఎక్విప్మెంట్ ఉండాలి, ఆ ప్రొసీజర్ చేయడం తెలిసి ఉండాలి, దీని గురించి కూలంకుషంగా చదువుకుని ఉండాలి, అలాగే ప్రొసీజర్ చేయడానికి అన్ని విధాలైన అవకాశాలు, ఆ యొక్క అనుభవం కూడా ఉండాలి. ఇవేమీ లేకుండా ఏదో ఒకటి ఊరికే చెప్పి, అంటే మాట్లాడతాం, అందరం మాట్లాడతాం, మాట్లాడతాం ఒక్కటే కాదు కదా, మనకి చేతలు కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు సలహా తీసుకోండి, మీ ఫ్యామిలీ డాక్టర్ సలహానా, లేకపోతే మీకు తెలిసిన మెడికల్ షాప్ అయినా, ఆర్ఎంపీ డాక్టర్, లేకపోతే మీకు తెలిసిన ఇంకో డాక్టర్ గారా సలహా తీసుకోండి. అలాగని అలాగే ఆ సలహా మీదే మీరు ఆధారపడిపోకుండా కరెక్ట్గా, ఇప్పుడు ఇలాంటి యూజువల్గా ఈ సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్స్లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా డిస్కషన్ అవుతుంది, టీవీలో అవుతుంది. సో వీటన్నిటినీ కూడా మీరు ఒక్కసారి ముందు తెలుసుకొని పూర్తిగా డెఫినెట్గా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా తీసుకోగలిగే అవకాశాన్ని ఏర్పాటు చేసుకోండి.